రఘురామ్ కృష్ణం రాజుకి ఆంధ్రప్రదేశ్ పట్ల, రాష్ట్రం యొక్క అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి ఉందని చెప్పడంలో డౌట్ లేదు. అయితే ఆయన ప్రయాణం మొదలెట్టినప్పటి నుంచి దుష్ట శక్తులతోనే ఉన్నారు. రాజశేఖర రెడ్డిని దేవుడు అనుకున్న వారిలో రఘురామ్ కూడా ఉన్నారు. ఏకంగా తన మనవుడికి ఆయన పేరు పెట్టుకునేందుకు ఆరాధించారు. రాజశేఖర రెడ్డి రాష్ట్ర సంపదని లూటీ చేసి తన కుమారుడికి కట్టబెడుతుంటే ఏ రోజు కూడా రఘురామ తప్పుగా అనిపించలేదా అని తెలుగుదేశం అప్పట్లో ప్రశ్నించేది. వైఎస్ చనిపోయిన తర్వాత ఆయన కుమారుడితో కలిసి ప్రయాణం చేయలేక బయటకు వచ్చారు. జగన్ ఒక అపరిచితుడు అని చెప్పారు ఆయన. చివరికి మళ్ళీ అటు ప్రశాంత్ కిషోర్ రెడ్డి బీజేపీ తెచ్చిన ఒత్తిడితో 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు, గెలిచారు. అయితే గతంలో రఘురామ తన మీద చేసిన కామెంట్లు జగన్ గుర్తుపెట్టుకున్నారు. దీనికి తోడు ఢిల్లీలో రాజుగారికి ఉన్న పలుకుబడి కూడా జగన్కి నచ్చలేదు. జగన్ తనకు నచ్చకపోతే ఎలాంటి వరకు అయినా వెళ్తారనేది రఘురామ అంశమే ప్రూవ్ అవుతుందంటూ కొంతమంది ఎద్దేవా చేస్తూ ఉంటారు. అందుకే రాజుగారిని తాడేపల్లికి పిలిపించి మరీ మొహం మీదే తలుపులేశారనే ఆరోపణలు ఉన్నాయి. అసలే రాజు పైగా డబ్బు పలుకుబడి ఉన్న వ్యక్తి కావడంతో జగన్ చేసిన అవమానంతో రగిలిపోయారు. 2020లో కరోనా మహమ్మారి దేశంలో రావడానికి ముందు రఘురామరాజు టీవీ ఛానల్లో మాట్లాడుతూ జగన్ మీద వైసీపీ నాయకుల మీద తీవ్రమైన పదజాలను ప్రయోగించారు. దీంతో ఆయన మీద వరుస పెట్టి కేసులు పెట్టించారు. ఫలితంగా ఆంధ్రాకి వెళ్ళడానికి కూడా రాజుగారు ధైర్యం చేయలేకపోయారు. 2021లో హైదరాబాద్కు వచ్చిన రఘురామని కేసీఆర్ అభినందించి అందించిన సహకారంతో జగన్ పోలీసులు తీసుకెళ్లిపోయారు. దాదాపు ఎంతవరకు వ్యవహారం వెళ్ళిందో అందరూ చూశారు. అయితే వైసీపీ కోరినట్లుగా రఘురామ మీద అనర్హత వేటు వేయడం బీజేపీకి పెద్ద కష్టమేమీ కాదు. కానీ అదే సమయంలో ఆయన బీజేపీలో చేర్చుకోవడం కూడా పెద్ద విషయం కాదు. అయినప్పటికీ మోడీ షాలు ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయంలో దృష్టి పెట్టారు. జగన్మోహన్ రెడ్డి విషయంలో సపోర్టుగా ఉన్నారు. 30 రాజధానులు పెట్టినా సపోర్ట్ ఇస్తామన్నట్లుగా కోర్టులో అఫిడవిట్లు వేశారు. తెలుగుదేశం పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి హడావిడికి సంబంధించి బీజేపీ నేతలు ఫుల్ హ్యాపీ అయినట్టు అనిపించింది. ఇప్పుడు ఇక ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యవహారం ఏమీ ముందుకెళ్లట్లేదు. అమరావతికి తాము వ్యతిరేకం కాదని రాజధాని రైతులు మద్దతిస్తున్నామని ప్రకటించారు. అమిత్ షా తిరుపతికి వచ్చి బీజేపీ నేతల చేత అమరావతికి అనుకూలంగా ప్రకటన చేసిన వెంటనే జగన్ 3 రాజధానుల బిల్లు వెనక్కి తీసుకున్నారు. అటు బీజేపీ ఇటు జగన్ ప్లాన్ ప్రకారం అమరావతి మీద ముందుకెళ్తున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. అమరావతిలో 6,000 ఎకరాలని ఆదానికి రాసి ఇచ్చేశారనేటువంటి ఆరోపణలు కూడా రావడంతో ఈ వ్యవహారం ఎంతవరకు వెళ్తుందని చూడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇప్పుడు రఘురామరాజుని ఎరగా వేసి రాజధాని అమరావతి సాగుతో తెలుగుదేశం పార్టీని ధృతరాష్ట్ర కౌగుల్లో చేర్చి బలిపశువుని చేసే మహాకుట్ర జరుగుతుందంటున్నారు. గత 2 నెలల్లో వైసీపీ యొక్క పాలన వల్ల తెలుగుదేశం పార్టీకి ఇంతకు ముందు దూరమైన వర్గాలు ఇప్పుడు మునిపెనడు లేనంతగా టీడీపీకి మద్దతు ఇవ్వడానికి సిద్ధమవుతున్నాయి. దాంతో రఘురామ ఎటువైపు నిర్ణయం తీసుకున్నా సరే తెలుగుదేశం పార్టీకి బెనిఫిట్ అవుతుందనే ఆరోప మాటలు వినిపిస్తున్నాయి.